ఈ జిల్లా దేవస అందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ముఖ్యంగా ఎస్ఎస్ ను ఏర్పాటు చేయడానికి కారణం ఒకేసారి అనుకోకుండా డీలర్స్ అందరూ కూడా రూజాలు అమ్మకూడదు అని సెంట్రల్ గవర్నమెంట్ జీవో మార్చేయటం, దాని మీద మనం ఒక పోరాటం చేసి దాన్ని ఒక లైవ్ సవాళ్ళకు జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ జీవో అనేది ఇప్పుడు కాదు, గతంలో కూడా 2005 లో ఇదే విధంగా రూజు అమ్మకూడదని మన స్టేట్ కాదు ఆల్ ఓవర్ ఇండియా అందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో ప్రత్యామ్నాయం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కంట్రోల్ పరిస్థితులను బట్టి ఆ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఆ యొక్క సబ్జెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలా, అంతేగాని ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన జీవో ఇంప్లిమెంట్ చేయాలన్న అవసరం లేదు. ఆ రోజు యావత్తు రెండు రాష్ట్రాల్లో ఎన్నో లక్షల మంది ఆయుధ వ్యాపారస్తుల్ని కాపాడిన వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునే విధంగా మనశ్శాంతిగా ఉండే విధంగా కాపాడిన ఏకైక కుటుంబం ఒకే కుటుంబం, అది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు. ఆయన కుమారుడు అదే వాటిలో నడిచి ఈసారి కూడా మనం అనుకున్నారు యావత్ వ్యాపారస్తుల్ని ఏ రోజు కూడా కట్టిన ఎప్పలాగా కాపాడుకుంటూ వచ్చిన కుటుంబం ఒక రాజశేఖర్ రెడ్డి కుటుంబమే తప్ప మరొకటి కాదని మాత్రం మనం అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇదే రోజు ఇంప్లిమెంట్ ఆలోచన కలిగితే ఎంతమంది వ్యాపారస్తులు పదహారు పాలయ్యారు ఒకసారి మనం అందరూ ఆలోచించాలి. ఒకే ఒక రోజు నాలుగు రోజులు ఇక్కడ నుండి మేము ఒకేసారి వాళ్ళ దగ్గరికి పోయి మందులు కలిసి ఒక రోజు ఉదయం 3 సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకు కాయపించి ఆ రోజు రాత్రి 7:30కి ఆదేశాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా 2005లో కూడా రాజశేఖర రెడ్డి గారు అదే ఆదేశించారు. ఆ రోజు పెద్దలు రాజు గారు సుబ్బారావు గాంధీ నేను ఇంకా కోట మంది కలిసి రాజశేఖర రెడ్డి గారి తలవని పోతే ఆయన చాంబర్లో ఎంతో బిజీ ఉండి కూడా హార్ట్ ఇచ్చిన వెంటనే వ్యాపారస్తులు ఆహ్వానించిన ఏకైక ముఖ్యమంత్రి ఆయన. వీరు మనలో గుర్తుగా మనందరం కూడా ఆయన పక్కన కూర్చొని ఈ సమస్య చెప్తే 5 నిమిషాల్లో అధికారులకు ఆదేశించారు. ఎక్కడ కూడా మీరు అటువంటి పని చేయండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మన కలవడం పైన మనం ఆ రోజు మీటింగ్ పెట్టి ప్రశ్న చెప్తే ఆ పత్రికా ప్రకటన చూసి వాళ్ళ అధికారులకు ఆ మంత్రికి ఆదేశించారు. ఆ రోజు ముఖ్యమంత్రి దగ్గరికి తెలుసుకున్న ఆరోగ్య మంత్రి గారు మా జిల్లా మంత్రి ఈ రోజు కూడా మా జిల్లా మంత్రి కాకర గోవర్ రెడ్డి గారు వెంటల రజని గారు ఈ యొక్క సమస్యలో భాగస్వాములై వారు మనకందరికి కూడా ఈ సహాయం చేసిన దానికి ఈ వేదిక ద్వారా ఆ ఇద్దరు మంత్రులకి మన మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మన సమస్యలు సుబ్బారావు గారు చెప్తారు అర్థం చెప్తారు మన సమస్యలు చాలా ఉన్నాయి. అది ఆ సమస్యలతో పాటు బ్రోకర్స్ కూడా మన అసోసియేషన్ మెంబర్ అవ్వడం జరిగింది. ఆ సమస్యలో కూడా మన నీళ్ళు చాలా మంది భాగస్వామి ఉంటారు, మన నీళ్ళు ఉన్న సమస్యలో బ్రోకర్లు కూడా భాగస్వామి ఉంటారు. ఈ రెండు కూడా ఈ రోజు నుంచి